మూడు టీ20ల సిరీస్ లో భాగంగా గువాహటిలోని బర్సపరా స్టేడియంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. పిచ్ తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి వీలు కాలేదు. 3 సార్లు అంపైర్లు పిచ్ ను పరిశీలించిన తర్వాత మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 9:54 సమయంలో మ్యాచ్ ను రద్దు చేశారు. అయితే అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించక ముందే కొందరు ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఆయన మాట్లాడుతూ చాలా మంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అయితే అంపైర్లు 9:54 మ్యాచ్ రద్దైనట్లు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించి ఉండొచ్చని అనుకుంటున్నాను అని దేవ్జిత్ చెప్పారు. అలాగే ఆదివారం దాదాపు 63 నిమిషాల పాటు వర్షం కురిసింది. 8:45 మైదానాన్ని సిద్ధం చేయకుంటే మ్యాచ్ ను రద్దు చేయక తప్పదని మ్యాచ్ అధికారులు తేల్చారు. అయితే సిబ్బందికి అంపైర్లు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లం. రివర్స్ ఆస్మోసిస్ కారణంగా పిచ్ చిత్తడిగా మారింది అని దేవ్జిత్ అన్నారు. అయితే జనవరి నెలలో సాధారణంగా గువాహటిలో వర్షాలు ఎక్కువగా పడవు, వాతావరణం అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం. కానీ ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షం పడింది. టాస్ సమయానికి మైదానాన్ని సిద్ధం చేశాం. 6:50 నుంచి 7:50 వరకు వర్షం మరోసారి పడింది. అయితే 6:30 తర్వాత మైదానంపై మ్యాచ్ రిఫరీ అంపైర్లకు పూర్తి అధికారం ఉంటుంది. దీంతో వారి ఆదేశాల మేరకు క్యూరేటర్ బృందం పనిచేసింది. మరో గంట సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసే వాళ్లమని దేవ్జిత్ చెప్పుకొచ్చారు. ఇక 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇండోర్ లో ఇరు జట్ల మధ్య ఈ రోజు 2వ మ్యాచ్ జరగనుంది.